అందరికీ స్వాగతం. ఈ పాఠంలో దా గుణితాలు నేర్చుకుందాం. ద అనే హల్లునకు 16 అక్షరాల అచ్చులను కలుపుగా వచ్చే 16 అక్షరాలను దాగుణింతము అంటారు. అంటే దకి ఆ కలిపితే ద, ఆ కలిపితే ద, ఈ కలిపితే ది, ఈ కలిపితే ది, ఉ కలిపితే దు, ఊ కలిపితే దు, అరు కలిపితే దృ, అరు కలిపితే దృ, ఏ కలిపితే దే, ఏ కలిపితే దే, ఐ కలిపితే దై, ఓ కలిపితే దో, ఓ కలిపితే దో, ఔ కలిపితే దౌ, అం కలిపితే దమ్, అహ కలిపితే దహ. ఇలా వచ్చిన ఈ 16 అక్షరాలను దాగుణింతము అంటారు. ఇవి ఒకసారి మళ్ళీ చూద్దాం. ద, ద, ది, ది, దు, దు, దృ, దృ, దే, దే, దై, దో, దో, దౌ, దం, తహ. ఇప్పుడు ధాగుణంతా నేర్చుకుందాం. ధ అనే హల్లుకు 16 అక్షరాల అచ్చులను కలుపుగా వచ్చే 16 అక్షరాలను ధాగుణంతము అంటారు. అంటే ధకి ఆ కలిపితే ధ, ఆ కలిపితే ధ, ఈ కలిపితే ధి, ఈ కలిపితే ధి, ఉ కలిపితే ధు, ఉ కలిపితే ధు, అరు కలిపితే ధృ, అరు కలిపితే ధృ, ఏ కలిపితే ధే, ఏ కలిపితే ధే, ఐ కలిపితే ధై, ఓ కలిపితే ధో, ఓ కలిపితే ధో, ఔ కలిపితే ధౌ, అం కలిపితే ధం, అహ కలిపితే ధహ. ఇలా వచ్చిన 16 అక్షరాలను ధాగుణింతము అంటారు. వీటిని మరోసారి చూద్దాం. ధ, ధ, ధి, ధి, ధు, ధు, ధృ, ధృ, ధే, ధే, ధై, ధో, ధో, ధౌ, ధం, ధః.